నమస్కారం, ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు. గెలిచినప్పుడు ఈవీఎంలను సమర్థిస్తారు, ఓడినప్పుడు మాత్రం వ్యతిరేకిస్తారు. రాజకీయ నాయకుల పార్టీల పరిస్థితి మారాలి. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ జీవీజీ కృష్ణమూర్తి సూచన. పసుపు కుంకుమ పలకరింత, బాపట్లలో మహిళా జనం పులకరింత. మహిళలకు మరింత భరోసా అందిస్తాం, ఎమ్మెల్సీ అన్నం సతీష్. బాపట్లలో మన్యం వీరుడు అల్లూరి విగ్రహాన్ని 10 రోజుల్లో ఏర్పాటు చేస్తాం, శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ వెల్లడి. అంబేద్కర్ ఆలోచన విధానం, పాలకులు చేస్తున్నారు నిర్లక్ష్యం. బాపట్లలో మండిపడిన మాల మహాసభ. మహిళల అభ్యున్నతే తెలుగుదేశం ధ్యేయం, ప్రతి మహిళకు చంద్రబాబు సహకారాన్ని అందిస్తున్నారని ఎమ్మెల్సీ అన్నం సతీష్ అన్నారు. తెలిసిన విషయమే, మన రాష్ట్రం విడిపోయి ఇప్పుడు మనం 5వ సంవత్సరం అడుగు పెట్టాము, మరి లోటు విడిపోయాము, లోటు బడ్జెట్లో ఉన్నాము. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మరి ఎలాంటి వెనకం చేయకుండా కూడా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా అభివృద్ధి సంక్షేమం రెండు పళ్ళుగా ఆయన లోటు బడ్జెట్లో ఉన్నా కూడా అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్రానికి అందించాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆనందంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు, మహిళా సాధికారత మన తెలుగుదేశం ప్రభుత్వంతోనే మరి వచ్చింది కాబట్టి ఈ మహిళా సాధికారతని ఇంకా పెంపొందించాలి. మరి ఆకాశంలో సగమైన మహిళలు ఈ మహిళా సాధికారతని తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఇంకా ఎక్కువగా చేయాలి. మహిళల మొహంలో సంతోషం చూడాలి అని చెప్పి గ్రూపుల వారికి మరి పసుపు కుంకుమ 2 అనే కార్యక్రమం ద్వారా మరి గతంలో పోయేసారి 10,000 ఇచ్చారు, ఇప్పుడు కూడా గ్రూప్కి వచ్చి 1,00,000 రూపాయలు, ఒకళ్ళకి వచ్చి ఒక పర్సన్కి వచ్చి 10,000 రూపాయలు కూడా 3 నెలలు కూడా 3 సార్లు డ్రా చేసుకోవాలని చెప్పి చెక్కుల రూపంలో మన మేము 3 రోజులు కూడా ఫిబ్రవరి 2, 3, 4 తారీఖుల్లో ప్రతి వార్డులో కూడా పసుపు కుంకుమ పండుగ చేసుకున్నాము. అందరికీ చెక్కులు ఇవ్వటం కూడా జరిగింది. అంత తెలిసిన విషయమే మీకు అందరికీ కూడా. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మనము ఇప్పుడు ఈ నియోజకవర్గంలో అన్నం సతీష్ ప్రభాకర్ గారి నాయకత్వంలో నియోజకవర్గం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఆయన మాట మీద గౌరవంతో అందరూ కూడా ఒక తాటి మీద నడుస్తూ ప్రశాంత వాతావరణంలో మనం ఉంటున్నాము 5 సంవత్సరాల నుంచి కూడా. మరి ఇలాంటి నాయకుల్ని మనం మరలా రావాలని మళ్ళీ కోరుకోవాలి మనం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, ప్రతిపక్షం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా సరే ఆయన వెనకాడకుండా ప్రజల కోసం దాదాపు రోజుకు 18 గంటలు పనిచేస్తూ మరి అన్న ఎన్టీ రామారావు గారి అడుగుజాడల్లో ఆయన ఆశయాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు. మరి అలాగే పెన్షన్ల విషయం కూడా మరి గతంలో అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 75 రూపాయల పెన్షన్ని మరి తర్వాత ప్రభుత్వం 200 చేసింది. మరి తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక 1,000 రూపాయలు చేయటం తెలిసింది, మనందరికి తెలిసిన విషయమేను. మరలా అది ఇప్పుడు మరి జనవరి నుంచి కూడా 2,000 చేయటం, మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే మరి ఆ పెన్షన్ని రెట్టింపు చేస్తారని మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎవరు చెప్పిన మాటలు కూడా మీరు వినొద్దు, ప్రలోభాలకి లొంగద్దు. నియోజకవర్గ పరంగా అన్నం సతీష్ ప్రభాకర్ గారు రావాలి రాష్ట్రంలో. వీలైనంత సులభంగా, వీలైనంత సరళంగా మీకు డబ్బులు ఇప్పించేటువంటి కార్యక్రమాలు చేయాల్సిందే తప్ప ఏ ఒక్కరూ కూడా ఆటంకాలు సృష్టించడానికి వీలు లేదు అని మన ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ ఏ ఒక్క డ్వాక్రా సంఘాలకు సంబంధించిన సభ్యులైనా, గ్రూప్ లీడర్లైనా, ఆర్పీలైనా, అధికారులైనా, రాజకీయ నాయకులైనా ఏ ఒక్కరి వల్ల అయినా మీకు ఇబ్బంది కలిగితే, ఏ ఒక్కరి వల్ల అయినా మీకు బాధ కలిగితే నేరుగా ప్రభుత్వ పురపాల సంఘ కార్యాలయానికి ఒక టెలిఫోన్లో ఫోన్ ద్వారా మీరు సమాచారం చెప్పిన 1 గంటలోపే మీ గ్రూప్ దగ్గరికి సంబంధిత అధికారి వచ్చి మిమ్మల్ని పరిష్కరిస్తున్నారని మనం చేస్తా ఉన్నాం. ఒకవేళ ఎవరైనా అటువంటి పొరపాట్లు చేశారనే విషయం మా దృష్టికి వస్తే వారిని ఉద్యోగం నుంచి తొలగించడం మాత్రమే కాదు,
క్రిమినల్ కేసు పెట్టి లోపల పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టించే కార్యక్రమం చేయమని కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గాని పనిచేసే అధికారులు గాని మరే ఉన్నతమైనటువంటి అధికారులైనా సరే మీకు ఉపయోగపడే విధంగా మీకు ఇబ్బంది లేకుండా పనిచేయడానికి ఉన్నారు తప్ప మీ మీద పెత్తనాలు చేయడానికి మాత్రం కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మిమ్మల్ని గౌరవించాలని, మీకు సహకారం ఉండాలని, మీకు సహాయం చేయాలని, మీకు వీలైనంత ఎక్కువ మేలు చేయాలనేటువంటిది మన ముఖ్యమంత్రి గారి ప్రధానమైనటువంటి ఉద్దేశం అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. నాకు నిన్న మొన్న కొన్ని ఫోన్లు వచ్చినాయి. కొంతమంది చెప్పారు మా దగ్గర ఆర్పీలు రావట్లేదు, పట్టించుకోవట్లేదు, మమ్మల్ని కూర్చోబెట్టారు చెప్పలేదు. తక్షణమే అధికారులు విచారణ అధికారులు వేసాం నిన్న. ఇద్దరు వల్ల పొరపాటు ఉందని నిర్ణయించారు. ఆ ఇద్దరిని కూడా ఉద్యోగాల నుంచి ఇవాళ ఉదయమే తీసేసే కార్యక్రమం కూడా చేసాము మనం చేస్తాం. ఏ ఒక్కరిని ఉపేక్షించవలసినటువంటి అవసరం నాకు కానీ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ లేదు అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలని చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇన్ని కష్టాల్లో ఇన్ని ఇబ్బందుల్లో మీ అందరి కోసం ఆయన చేసినటువంటి సహాయాన్ని మీకు అందకుండా అడ్డుకునే అధికారం ఏ ఒక్కరికి కూడా లేదు అనేటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మేమంతా ఉన్నది మీకు మరింత సహకారం అందించి మరింత త్వరగా మీ అకౌంట్లో ఆ డబ్బు జమై జమైనటువంటి డబ్బు మీకు ఉపయోగపడాలి, దానికోసం పనిచేయాలి తప్ప వాటిలో అనధికారికమైనటువంటి నియమ నిబంధనలు పెట్టి జటిలం చేయడానికి మేము లేవు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించాలని కోరుతా ఉన్నా. ఇలా ఇంతమంది బాపట్ల పట్టణంలో దాదాపుగా 10,000 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఆ 10,000 మంది డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ రోజున దాదాపుగా ఒక్కొక్క గ్రూప్కి 1,00,000 రూపాయలు చొప్పున ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున మరి మీకు పసుపు కుంకుమ 2 విడతలో మీకు ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే మరిన్ని నిర్ణయాలు మరింత మేలు మనకు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించాలని కోరుతా ఉన్నా. 1 విడత 2 విడతతో ఇది ఆగిపోయేటువంటి కార్యక్రమం కాదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాళ్ళు పసుపు కుంకుమ మీకు ఇచ్చేటువంటి కానుక 3వ విడత ఉంటుంది 4వ విడత ఉంటుంది 5వ విడత ఉంటుంది ఎల్లకాలం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్ని రోజులు కూడా ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూ ఉందన్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఉద్దేశం, లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళని కూడా అభివృద్ధిలోకి ముందుకు తీసుకువెళ్ళడమే లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తూ. బాపట్లలో అంబేద్కర్ రమాబాయి 121వ జయంతి వేడుకలు జరిగాయి. మాల మహాసభ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఎన్నో నిందలు ఎన్నెన్నో దాటుకొని ఈరోజు మహిళలకు
కాకుండా మహాశక్తిగా ఒక ఢిల్లూ జిల్లా నుంచి అమెరికా దేశం వరకు ఈరోజు నా జాతి మాలకుల్లో పులికినప్పటికీ నేను అంబేద్కర్ వారసురాలుగా మహిళా జాతి అన్ని ఎంతమంది ఏ కులాల్లో ఉన్నారో అందరూ ఒకటిగా నేను ధృవీకరిస్తాను. మనం అందరూ ఒకటవ్వాలి. రమాబాయి అమ్మగారు వాళ్ళ భర్త దేశం కోసం నా ప్రజలు అమ్మ నా గన్నవాడు రచిపోతున్నాడు, నా ముద్దుల కుమారుడు అందమైన కుమారుడు రచిపోతున్నాడు అంటే ఆ మన్నది. నేనైతే రమాబాయి లాగా నాకు ఓర్పు లేదు, నా భర్త అట్లా ఉంటే నేను అర్థం చేస్తా, కానీ అమ్మలాగా మనం ఉండాలి. జాతిలో చాలామంది నీకోసం ఎదురు చూస్తున్నారు అయ్యా, నువ్వు జాతి రక్షకుడుగా ఉండు, వాళ్ళ విముక్తి కలగజేయి, వాళ్ళకి రక్షణ కలగజేయి, వాళ్ళ యొక్క బాల సంఖ్య నుంచి నువ్వు విడుదల చేయమని చెప్పి ఆ మహాతల్లి. పుట్టుకతోటే రిజర్వేషన్లు బ్రాహ్మణులకు వచ్చింది, పుట్టుకతోటే రిజర్వేషన్లు పరిపాలించే హక్కు క్షత్రియులకు వచ్చింది, పుట్టుకతోటే వ్యాపారం చేసే హక్కు వైశ్యులకు వచ్చింది, పుట్టుకతోటే చాకలోడు చాకల పని, మంగలోడు మంగల పని, కమ్మరోడు కమ్మర పని, కొమ్మరోడు కొమ్మర పని, సాలోడు సాలి పని, పాకీవోడు పాకీ పని అనే రిజర్వేషన్ 6,000 సంవత్సరాలుగా ఈ దేశంలో కొనసాగుతా మనుషుల్ని మనుషులుగా కాకుండా పశువులుగా చూస్తామన్న పరిస్థితుల్లో ఏ కులమైనా ఏ మతమైనా ఎవరికి కూడా ఏ హక్కు లేదు. బ్రాహ్మణ స్త్రీలకు లేదు, రెడ్డి స్త్రీలకు లేదు, కమ్మ స్త్రీకి లేదు, క్షత్రియ స్త్రీలకు లేదు, దళిత స్త్రీలు లేదు, అసలు మనుషులే కాదు. ఆ దశలో మనల్ని మనకి సహాయం చేయండి. ఈ ప్రాంతంలో కూడా చాలామంది జమీందారులు హరిజన రాష్ట్రంలో పెట్టి చదువుకు బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు చదువుకోవడానికి సహకరించారు. అట్లాగే కోసం బానిసత్వ విముక్తి కోసం కుల నిరక్షకు వ్యతిరేకంగా పోరాడిన అందరి కోసం సరిపోయి జోహార్ డాక్టర్ అంబేద్కర్ జోహార్ చెప్పారు. జోహార్ డాక్టర్ అంబేద్కర్ జోహార్. జోహార్ మాతా రమాబాయి జోహార్. ఈరోజు రమాబాయి అంబేద్కర్ గారు 37 సంవత్సరాల చిన్న వయసులో చనిపోవటం, వైద్యానికి కూడా డబ్బు లేక చనిపోవటం, ఆమె కాదు అంబేద్కర్ గారికి 5 సంతానం, 5 సంతానంలో 4 చనిపోయారు, 2వ సంతానం చనిపోయినప్పుడు పేదరికం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. 2వ సంతానం 2.5 సంవత్సరాల చిన్న బిడ్డ చనిపోయింది, గంగాధర్ పేరు. ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఎక్కడైనా ఆ శవం మీద, ఆ బాడీ మీద, పిల్లవాడి శవం మీద గుడ్డ కప్పాలి. గుడ్డ కప్పటానికి కూడా అంబేద్కర్ గారి దగ్గర డబ్బులు లేవంట. కొనుక్కొచ్చి ఆ పిల్లవాడి మీద, అప్పుడు రమాబాయి అంబేద్కర్ ఇంత దుఃఖంలో కూడా ఆయన చనిపోయినప్పుడు, ఆ బాబు చనిపోయినప్పుడు, 2 సంవత్సరాలు బాబు చనిపోయినప్పుడు ఆమె చీర కొంగు చించి ఆ పిల్లోడి మీద కప్పే ప్రతిఘటన నేను ఈరోజు చదివి నా మనసుకి ఎంతో బాధ అనిపించింది. అంటే చరిత్ర ఎంతో గొప్పదండి. చరిత్ర ఎప్పుడు మనం స్మరించాల్సిందే. బాపట్లలో మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహం పెడతాం, చాలా మంచి మంచి కార్యక్రమం జరుగుతున్నది. దీనికి మన ఎమ్మెల్సీ గారు అన్నం సతీష్ ప్రగర్ గారి ప్రోత్సాహంతో ఇక్కడ ఉన్న యూత్ కుర్రాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ సూర్యలంక బీచ్కి వెళ్ళే వాళ్ళు ముందు అల్లూరి సీతారామరాజుని దర్శించుకుని వెళ్తారు కాబట్టి అది ఒక స్ఫూర్తిగా ఉంటుందని, బాపట్లో చాలా మంచి కార్యక్రమం జరుగుతుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఏదైతే రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి మా అందరిపైన కూడా ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి వారి ఆలోచనలకు తగ్గట్టుగా నడుచుకోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. మరి దానికి అనుగుణంగానే వారి వారి మనోభావాలను గౌరవించి ఎవరు ఎవరి విగ్రహాలు మహనీయుల యొక్క విగ్రహాలు స్థాపించాలని కోరినా కూడా ఆ యొక్క విగ్రహాలని ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని నేను ఒక అవకాశంగా ఖచ్చితంగా తీసుకునే దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి అందులో భాగంగా
అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని బాపట్ల పట్టణంలో ఒక ప్రధానమైనటువంటి కూడలో ఏర్పాటు చేయాలనేటువంటి అభిలాష కోరిక ఎప్పటి నుంచో ఉంది. అయితే దాన్ని కౌన్సిల్లో తీర్మానంగా పెట్టడం ద్వారా, చర్చ జరపడం ద్వారా ఇక్కడ విజయలక్ష్మీపురానికి మరి ప్రారంభంలో మరి ఈ సెంటర్లో 25వ వార్డుకు సంబంధించిన ఈ సెంటర్లో మరి ఇక్కడ ఏర్పాటు చేస్తే ప్రధానమైనటువంటి రహదారి ఇది. బాపట్ల సూర్యలంక రహదారి అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి రహదారి. ఒక బాపట్ల పట్టణం లేకపోతే ఆంధ్ర రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా సూర్యలంక సముద్ర తీరానికి కానీ ఈ ప్రాంతానికి రావడానికి ఇది ప్రధానమైనటువంటి రహదారి. ఈ రహదారి ప్రారంభంలో మరి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మరి అందరి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా వారందరి యొక్క అభిప్రాయాన్ని గౌరవించి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మరి ప్రదేశాన్ని నిర్ణయించడం జరిగింది. దానికి ఈ రోజున లాంఛనంగా మరి శంకుస్థాపన చేశాం. ఒక వారం నుంచి 10 రోజుల లోపల మంచిరోజు చూసుకొని మరి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని నేను స్వయంగా బాపట్లో ఏర్పాటు చేసినటువంటి అన్ని విగ్రహాలని నా సొంత ఖర్చుతో ఏర్పాటు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అది ఎంత ఖర్చైనా కాంస్య విగ్రహాలను పెట్టాలనుకున్నా. అంబేద్కర్ గారి విగ్రహం దాదాపు 25 అడుగుల విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని కొన్ని లక్షల రూపాయలు ఖర్చైనా కాదు. ఈ యొక్క అవకాశం అందరికీ రాదు. రాజకీయాల్లో వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ చరిత్రలో నిలిచిపోయే పనులు మనం చేయాలి. మనం చేసే పనులు ఆ మహనీయుల్ని అంత స్థితికి మనం రాలేకపోయినా వారు చేసినటువంటి సేవలకు గుర్తుగా వారిని కాంస్య విగ్రహాలు మనం ప్రతిష్ఠించడం ద్వారా వారిని గౌరవించిన వాళ్ళు అవుతాం, ప్రజల మనోభావాలను కూడా గౌరవించిన వాళ్ళు అవుతాం. మరి ఆ దిశగానే నేను ఆలోచన చేశాను. మరి అందులో భాగంగానే ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నాకు అవకాశం వచ్చింది. మరి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం నాకు రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మరి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక ఫౌండేషన్ శంకుస్థాపన అయితే ఏదైతే ఉందో దీన్ని వారం 10 రోజుల లోపల దీన్ని పూర్తి చేసి ఖచ్చితంగా మరి అందరి బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి అభిమానులు కానీ ప్రముఖులను కానీ అందరిని కూడా ఇందులో భాగస్వాములు చేసి ఆ యొక్క విగ్రహాన్ని రాబోయేటువంటి 10 రోజుల లోపల ప్రారంభిస్తామని చెప్పని తెలియజేసుకుంటాం. ఏసీటీ వార్తల్లో చిన్న విరామం. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభ పెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్నీ ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే, మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్, ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించుగాని మీ ప్యాకేజ్ను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. బ్యాక్ టు న్యూస్. బాపట్ల, కర్లపాలెం, పెట్లవానిపాలెం మండలాల్లో ఎమ్మెల్సీ అన్నం సతీష్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలి, ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని భారత ఎన్నికల మాజీ కమిషనర్ జీవీజీ కృష్ణమూర్తి కోరారు. బాపట్లలో ఎన్నికల సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు. ఈవీఎంలను వ్యతిరేకిస్తున్న వారు గతంలో గెలిచిన సమయంలో ఎందుకు సమర్థించారని భారత మాజీ ఎన్నికల కమిషనర్ జీవీజీ కృష్ణమూర్తి ప్రశ్నించారు. వాళ్ళు గెలిస్తే ఈవీఎంలు బాగున్నట్లు, ఓడిపోతే ఈవీఎంలు అనవసరం అన్నట్టు చెప్పడం ఏమాత్రం సమంజసం కాదని జీవీజీ అన్నారు. బాపట్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు చక్కగా పరిడవిల్లాలంటే కీలకమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని భారత ఎన్నికల మాజీ కమిషనర్ జీవీజీ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటుకున్న ప్రాధాన్యత ఎంతో గొప్పదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు, ఏపీహెచ్ఆర్డి డైరెక్టర్ జనరల్ చక్రపాణి, బాపట్ల అర్బన్ సిఐ సుబ్రహ్మణ్యం, బాపట్ల మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను జీవీజీ వివరించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్న దేశాలు స్వతంత్రం పొందిన తర్వాత చాలా దేశాలు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. వరల్డ్ మొత్తం 127 దేశాలు ప్రజాస్వామ్య దేశాలు. అందులో 59 58 ప్రస్తుతం నాకు తెలియదు, అవి అమెరికా పద్ధతిలో ప్రజాస్వామ్యం. అమెరికాలో ప్రెసిడెంట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి మిగతా దేశాల్లో చూసుకున్న, ప్రపంచం మొత్తం చూసుకున్న భారతదేశం అది పెద్ద దేశం. మరి ప్రపంచం అంతా కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా పనిచేస్తుంది, ఈ దేశం నుంచి ఏం నేర్చుకోగలిగితే తెలుసుకుంటారు. మరి ఇంకో విషయం అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పండుగలు ఎంత సంతోషంతో చేసుకుంటారో, పండుగల్లో ప్రతి వాళ్ళు తప్పనిసరిగా పాల్గొంటారు. అట్లా ప్రజాస్వామ్యంలో కూడా పాల్గొనాలి, ఓటేయాలి. అంచేత ఓటు చాలా ముఖ్యం. ఇది ప్రతి పౌరుడు తప్పనిసరిగా వినియోగించి ఏర్పాటు చేయాలి. ఓటర్ అవేర్నెస్ ఉండాలి. అది ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాం ఒకప్పుడు, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఓటర్కి అవేర్నెస్ ఇన్ టౌన్స్ ఇన్ విలేజెస్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్. కానీ ఒక విషయం ఏంటంటే ఏమయ్యా నేను ఒక్కడిని ఓటు చేయమని అవుతుంది అని చాలామంది కోరు. పోలింగ్ స్టేషన్ కోరు, ఎక్కడిని సిటీలో కానీ టౌన్లో కానీ విలేజ్లో కానీ. కానీ ఆ భావన కరెక్ట్ కాదు. ప్రతి వాళ్ళు పవిత్ర అనుకోవాలి. ఓటు చాలా పవిత్రం రాజస్వామి స్వజస్వామి. నెక్స్ట్ 5 ఇయర్స్ ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చడానికి ఆ మనుషుల్ని ఎన్నుకునే ప్రక్రియ పార్లమెంట్లో స్టేట్లో. అంచేత చాలా పవిత్రమైనటువంటి విషయం ఇది. ప్రజాస్వామ్యం బతకదు, ఓటు వేయకపోతే. ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రతి పౌరుడు కూడా ఆ ప్రక్రియలో పండుగలో పాల్గొని తెలుసా ఓటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ ఈజీగా అవుతుంది. కానీ అనే ఇప్పుడు ఎవరైతే ఈ మిషన్స్ మంచిగా అంటున్నారో వాళ్ళే ఆ మిషన్స్తో గెలిచారు, వాళ్ళే పెద్దగారు వస్తున్నారు. అంచేత నాకు తెలిసినంతవరకు ఈ మిషన్స్లో ఏ రకమైన లోపం లేదు. ఈ మిషన్స్ని యూరోప్లో లాగా, ఆస్ట్రేలియాలోగా, పోలాండ్లోగా, జర్మనీలోగా అక్కడున్న మిషన్స్ వేరు. ఆ మిషన్స్ ఇక్కడ రాలేదు, ఈ దేశంలో ఒక్కటి కూడా తయారయ్యలేదు. ఈ మిషన్స్ అన్నీ హైదరాబాద్ ఫ్యాక్టరీ తయారయ్యాయి, బెంగళూరులో ఫ్యాక్టరీ తయారయ్యాయి. నేను 1995లో అఫీషియల్ టూర్గా వచ్చినప్పుడు ఇక్కడ వెళ్ళాను, ఆ మిషన్స్ చూశాను నేను. అప్పుడు చీఫ్ మినిస్టర్ వాళ్ళతో, ఇక్కడ చీఫ్ మినిస్టర్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ మాట్లాడాను అనేక విషయాలు. కానీ వాళ్ళు కూడా ఒప్పుకుంది ఏంటంటే ఈ మిషన్స్ ఆపరేట్ చేసే సిస్టమ్ అందరికీ అవగతం కావాలి, వాళ్ళ విశ్వాసం ఉండాలి. అంతేగాని ఈ మిషన్స్ మంచిగా అదే ఒక్కడ కూడా వెళ్ళలేదు. నేను కనీసం 30 25 30 పీపుల్తో మాట్లాడాను.
ఈ మిషన్స్ చాలా అడ్వాంటేజ్ చెప్పారు. అంచేత నేను గత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాకు మాట్లాడుతున్న ఏం చెప్పే విషయం ఏంటంటే, ఇది ఆడలేక మధ్యల మీద పడ్డం తప్పితే ఈ మిషన్స్లో లోపాలు లేవు. అందులో ఇప్పుడు ఆయన ఎవరు చెప్పారు, ఎవరికి ఓట్ చేసే కొత్త ప్రక్రియ చీట్ వస్తుంది, దాంతో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో మిషన్స్ విత్ లిటిల్ మాడిఫికేషన్స్ చేసుకొని మిషన్స్ని బయట నుంచి ఆపరేట్ చేసే క్వశ్చన్. అంచేత ఈ మిషన్స్ బ్యాన్ చేయడం అనవసరం, ఆ స్లోగన్ అనవసరం. పసుపు కుంకుమపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై మహిళలు కన్నెర్ర చేశారు. చంద్రబాబుకు పలు గ్రామాల ప్రజలు జేజేలు పలుకుతూ కృతజ్ఞతలు తెలిపారు. మాది గుడిపూడి గ్రామం, బాపట్ల మండలం గుడిపూడి గ్రామం అండి. చంద్రబాబు గారు ఇచ్చిన పసుపు మహిళలకి ఎంత సంతోషదాయకం గ్రామం అండి. మాది గ్రామీణ మహిళా గ్రూపు. మా చంద్రన్న గారు ఇచ్చిన పసుపు కుంకుమ డబ్బులు మాకు అందినివ్వండి మేనేజర్ గారి సహకారంతో. మాకు చెక్కులు కూడా చెల్లుబాటు అయినాయి. కట్ల బ్రాంచ్కి 244 గ్రూపులకి పసుపు కుంకుమ 2 కింద అమౌంట్ క్రెడిట్ అయింది. 244 బ్రాంచ్ గ్రూపుల యొక్క అమౌంట్ వాళ్ళ అకౌంట్స్ క్రియేట్ చేయడం ఈ 2 రోజుల నుంచే క్రియేట్ చేశాము. ఈరోజు కూడా చేస్తున్నాము. వాళ్ళకి సరిపడా అమౌంట్ కూడా తెప్పించిస్తున్నాము ఎలాంటి ఇబ్బంది లేకుండా. కొన్ని అకౌంట్లకి అకౌంట్ బదులు ఐడి నెంబరు టైప్ చేశారు, అవి కూడా రెట్ఫై మా జనరల్ మేనేజర్ నిన్న మెయిల్ పెట్టారు. అలాంటి గ్రూపులకు కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేయమని ఇచ్చారు. నిన్నటి నుంచి అలాంటి అకౌంట్స్ కూడా మొత్తం క్రియేట్ చేస్తున్నాం. మా బ్రాంచ్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ ఫుల్ కోఆపరేషన్ తోటి ఎక్స్టెండ్ అవర్స్లో కూడా మేము పనిచేస్తున్నాం. అప్పికట్ల గ్రామం అండి, మాది లలిత గ్రూప్. ఈ జగన్ గారి పార్టీ వాళ్ళంతా చంద్రన్న కానుక అన్ని అబద్ధాలు, చెక్కులు 10 రోజులు చల్లవు అనే ప్రచారం చేస్తున్నారు. ఇదంతా అపోహ అండి. మన చెక్కును 60 రోజుల్లో ఎప్పుడైనా మనం మార్చుకోవచ్చు. దీని గురించి మీరు అపోహలు ఏం పెట్టుకోవద్దు. అన్న మనల్ని ఎప్పుడు మోసం చేయరు. మన ఆడపడుచులు అందరం అన్నకే అండగా నిలబడి ఆయన్ని ఓటుతో నిలిపించి జగన్కి తగిన బుద్ధి చెప్పాలని మహిళల తరఫున కోరుకుంటున్నాను. మన మహిళలు అన్న తోడబుట్టిన వారిగా అక్క చెల్లెలుగా అనుకొని మరి 3 చెక్కులు ఇవ్వటం జరిగింది. పసుపు కుంకుమ కానుకగా 3 చెక్కులు ఇవ్వటం జరిగింది. ఆ 3 చెక్కుల్లో ఈరోజు 2,500 రూపాయల చెక్కు ఇప్పుడు డ్రా చేసుకోవాలి. కొంతమంది మరి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అవాకులు చవాకులు పెళ్తా ఉన్నారు. ఏంటి అంటే ఇవి ఉత్తుత్తి చెక్కులు, ఖాళీ చెక్కులు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రచారంలో పెట్టడం జరిగింది. ఇది ఉత్తుత్తి చెక్కులు, ఖాళీ చెక్కులు కాదు, మేము డబ్బులు అందుకున్నాము, అలాగే బ్యాంకర్స్ మాతో సహకరిస్తున్నారు అనే విధానంలో భాగంగా ఈరోజు అప్పికట్ల గ్రామంలో మన మహిళలందరూ కూడా సంతోషంగా డబ్బులు చూపించడం. మా అన్న పంపించిన మాకు పసుపు కుంకుమ కానుక మొట్టమొదటి విడత 2,500 అందుకున్నాము అని చాలా సంతోషకరంగా చెప్తా ఉన్నారు. ఇది మరి వాస్తవం కాదా? జగన్మోహన్ మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక ప్రచారం మొదలుపెట్టారు ఈరోజు. మళ్ళా ఇవి దరిదాపుగా 8, 9, 10 తారీఖు లోపే చెక్కులు వేయాలి, డబ్బులు తీసుకోవాలి, లేకపోతే చెక్కులు చెల్లవు అనేది ప్రచారంలో పెట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాము. మీరు ఇన్ని కోట్ల అవినీతి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, మరి బ్యాంకుల్లో ఏ విధానంలో వెళ్తాయి అనేది తెలీదా? ఒక చెక్ 60 రోజుల లోపు వరకు పనిచేస్తుంది. ఈ 60 రోజుల్లో ఎప్పుడైనా కానీ ఈ చెక్కును మనం క్రెడిట్ చేసుకోవచ్చు. ఈరోజు బ్యాంక్ మేనేజర్ గారు కూడా మనతోనే ఉన్నారు, వీళ్ళందరికీ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా మహిళలందరికీ కూడా త్వరలోనే డబ్బు అందించాలనే ఉద్దేశంతో మా బ్యాంకర్స్ అందరికీ కూడా వీలైనంత మట్టుకి 8, 9, 10 తారీఖుల్లో ఇవ్వండి. అందరికీ కూడా మా మహిళలు సంతోషపడతారు. ఎటువంటి లోన్లు కూడా జమ చేసుకోవద్దు, చేతులకి వాళ్ళకి డబ్బులు వెళ్ళాలి, మా వాళ్ళు ఉపయోగపెట్టుకోవాలి అననే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశించడం జరిగింది. బ్యాంక్ ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గెలిచినప్పుడు ఈవీఎంలను సమర్థిస్తారు, ఓడినప్పుడు మాత్రం వ్యతిరేకిస్తారు. రాజకీయ నాయకుల పార్టీల పరిస్థితి మారాలి. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ జీవీజీ కృష్ణమూర్తి సూచన. పసుపు కుంకుమ పలకరింత, బాపట్లలో మహిళా జనం పులకరింత. మహిళలకు మరింత భరోసా అందిస్తాం.
ఎమ్మెల్సీ అన్నం సతీష్. బాపట్లలో మన్నెం వీరుడు అల్లూరి విగ్రహాన్ని 10 రోజుల్లో ఏర్పాటు చేస్తాం. శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ వెల్లడి. అంబేద్కర్ ఆలోచన విధానం పాలకులు చేస్తున్నారు నిర్లక్ష్యం. బాపట్లలో మండిపడిన మాల మహాసభ. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.